కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో ఓం శాంతి వీధిలో విద్యుత్ తీగలు ఇండ్లపై ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు తమ సమస్యను వినిపించినప్పటికీ ఫలితం లేకపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ షాక్తో విలువైన ప్రాణాలు పోతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సంబంధిత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రిందట ఓం శాంతి సమీపంలోని మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర కరెంట్ షాక్కు గురై ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమస్యలు సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే తూతూమంత్రంగా జిల్లా అధికారులు చర్యలు చేపడతామని మాటలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఈ విషయమై కాలనీవాసులు సత్యవతి, భూలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతానికి పిల్లలు వెళ్తే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవలసి ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం రహదారి వెంట విద్యుత్ తీగలు నడపాల్సింది పోయి ఇంటి మధ్యలో అడ్డంగా విద్యుత్ తీగలను తీసుకువెళ్లడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ అధికారుల అడ్డదారులతో ప్రజలు బలవుతున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీ సమస్యలు తీర్చాలని వారు విన్నవించుకున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు వీధుల్లో తిరిగి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కార్యాలయంలోనే ఉండిపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్ సత్యవతి, ఇది బనగానపల్లె ఏరియా, ఎన్జిఓస్ కాలనీ ఆపోజిట్ లైన్. ఇంటి పైన మెయిన్ లైన్ పోయింది, అది పిల్లలు ఎక్కితే కూడా ఓం శాంతి ఆపోజిట్ లైన్ మెయిన్ లైన్ పోయింది, అది పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఇంటి నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి. దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. భూలక్ష్మి, మాది ఎన్జిఓ కాలనీ, ఓం శాంతి మందిరం ఆపోజిట్లో ఉన్నాం మేము. మా ఇంటి పైన మెయిన్ తీగలు పోయినాయి. మేము ఎవరికి చెప్పినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మా పిల్లలు పైకెక్కి ఆడుకోవాలన్నా చేయాలన్నా ఎక్కాలన్నా భయంకరంగా ఉన్నాయి. మా ఇంట్లో నిర్మాణం కూడా ఆగిపోయింది. మాకు ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సిందని కోరుతున్నాము. మా ఊరు బనగానపల్లె, ఎన్జిఓస్ కాలనీ, ఓం శాంతి స్ట్రీట్. మా ఇంటి పైన మెయిన్ లైన్ పోయినాయి. ఇండ్లు కట్టించుకోవడానికి కూడా లేదు. ఇంటి పైకి వస్తే తీగలు తలుగుతున్నాయి, ప్రాబ్లంగా ఉంది. దీన్ని సాల్వ్ చేయండి. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అందుకే పరిష్కరించండి.